एवरीवन वेलकम बैक टू अवर चैनल सो इवाल्टी वीडियो एंटी अंटे नाइट हेयर केयर रूटीन चूपिंचबोतुन्नानु ना हेयर हेल्थी गा उंडडानिकि कारणं एंटी अनेदी नेनु ई वीडियो चेप्पबोतुन्नानु अंडि नेनु डैली नाइट एम यूज चेसानु अनेदी नेनु मीतो शेर चेयबोतुन्नानु सो वाटि वल्ल यूज एंटी अनेदी कूडा मीकु चेप्पबोतुन्नानु अन्नमाट अंतकंटे मुंदु मीरु चेयाल्सिन पनि एंटी अंटे सो ना चैनल नी कोत्तगा एवरैना चूस्तुन्नट्लयिते लेकपोते मीकु नच्चिनट्लयिते ना वीडियोस सो वेंटने वेल्ली सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दंडी सो वेंटने सब्सक्राइब चेसुकोंडी सो इलांटि मंचि मंचि इंट्रेस्टिंग वीडियोस अयिते नेनु अप्लोड चेस्तू उंटानु सो ऐ डोंट एनी फर्दर लेट गेट स्टार्ट दिस वीडियो फस्ट एम चेयाली अंटे कोंब एवर हेड सो कोंब चेसुकोवालन्नमाट सो अम्म वाळ्ळ तवलु चेप्तू उंटारु सो नाइट टाइम जड वेसुकोकूडदु दुव्वकूडदु अनि चेप्पेसि चेप्तू उंटारु यस अप्पुडु अंटे अप्पुडु वाळ्ळ एप्पुडु मार्निंग नुंचि ईवनिंग वरकु जड वेसुकुंटू उंटारु काबट्टि सो नाइट टाइम अला अलवाटैपोयि उंटुंदि नाइट दुव्वुकोरन्नमाट सो अवन्नी मनं चेप्तू उंटारु कानी इप्पुडु जनरेशन वेर काबट्टि मन हेयर स्लीव चेस्तू उंटामु पोनी वेसुकुंटू उंटामु अप्पुडु मन हेयर अनेदि डैमेज अवुतू उंटुंदि अला डैमेज काकुंडा हेयर ब्रेकेज अवकुंडा उंडाली अंटे नाइट टाइम कंपलसरी कोम चेसुकोवालन्नमाट हेयर अनेदि सो कंपलसरी हेयर नैते कोम चेसुकोंडि सो नेनैते डैली इलाने पाटिस्तू उंटानन्नमाट सो नेनु ऑलरेडी कोम चेसेसे पेट्टुकुन्नानंडि सो इंका इट्ला पेद्द पेद्दगा वस्तायि कदा दुव्वेन्लु अलांटि कोम्स उंटे अलांटि यूज चेयंडि मीकु चिक्कुलु पडकुंडा ईजीगा वच्चेस्तायन्नमाट सो नेनैते ना हेयर कि सरिपोतुंदि काबट्टि नेनु ई नार्मल డైలీ యూస్ చేసేది యూస్ చేస్తాను అన్నమాట సో ఇలా ఎక్కువ వెడల్పుగా ఉంటది కదా ఇలాంటి కూమ్స్ యూస్ చేయండి సో ఇంకా పెద్దగా వస్తాయి బ్రాడ్ గా సో అలాంటివి యూస్ చేసినా కానీ చిక్కులు ఈజీగా వచ్చేస్తాయి మనకి మన హెయిర్ అనేది బ్రేకేజ్ అవదన్నమాట అలాంటి కూమ్స్ యూస్ చేయడం వల్ల సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే హెయిర్ సిరమ్ అండి సో నేనైతే మామా అర్త్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర లివాన్ ఉన్నా ఏదున్నా యూస్ చేయొచ్చు సో నేనైతే ఆనియన్ అండ్ అవకాడోది యూస్ చేస్తున్నాను అన్నమాట సిరమ్ సో ఇది హెడ్ బాత్ అయినాక నార్మల్ హెయిర్ తో కూడా యూస్ చేయొచ్చు సో డైలీ ఇదే కాదు ఏదైనా యూస్ చేస్తూ ఉంటాను అన్నమాట అలోవెరా జెల్ కానీ నా మూడ్ ని బట్టి నేను యూస్ చేస్తూ ఉంటాను అన్నమాట సో డైలీ హెడ్ బాత్ చేయం కాబట్టి నేను హెయిర్ సిరమ్స్ ఎక్కువ యూస్ చేస్తాను అన్నమాట सो हेयर सीरम हैंड लेके वेसुकोवालंडी सो एंदुकंटे मनम इदी एला अप्लाई चेसुकोवाली हेयर सीरम अनेदी ఒక 4-5 డ్రాప్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను అన్నమాట సో మాక్సిమం నేను అన్నిటిలోకి టీ ట్రీ ఆయిల్ అయితే కంపల్సరీ యూస్ చేస్తానండి టీ ట్రీ ఆయిల్ చాలా యూస్ఫుల్ అన్నమాట సో హెయిర్ కని ఫేస్ కని చాలా బాగా ఉపయోగపడుతుంది టీ ట్రీ ఆయిల్ అయితే సో నేను మాక్సిమం టీ ట్రీ ఆయిల్ అయితే కంపల్సరీ యూస్ చేస్తాను ఇది కాన్సెంట్రేటెడ్ అండి సో మనం దీంట్లోకి 1 ఆర్ 2 డ్రాప్స్ మాత్రమే యూస్ చేయాలి అది ఫేస్ కి యూస్ చేసినా హెయిర్ కి యూస్ చేసినా కంపల్సరీ ఏదో ఒక దాంట్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట టీ ట్రీ ఆయిల్ సో నేను 1 ఆర్ 2 డ్రాప్స్ మాత్రమే వేసుకుంటున్నాను అన్నమాట सो దీంట్లోకైతే సో నేను 2 డ్రాప్స్ అయితే వేసుకున్నానండి సో ఇప్పుడు ఈ సిరమ్ ని మనం హ్యాండ్ కి ఇలా అప్లై చేసుకోవాలన్నమాట సో జస్ట్ చూసారు కదా ఇలా అప్లై చేసుకొని మనం దీన్ని స్కాల్ప్ కి యూస్ చేయకూడదు సో జస్ట్ ఇలా మాత్రమే యూస్ చేయాలి సో నార్మల్ నేను లోపలికి పెట్టట్లేదండి జస్ట్ హెయిర్ కి మాత్రమే అప్లై చేస్తున్నాను సో ఎప్పుడు కానీ మనం సిరమ్స్ స్కాల్ప్ కి యూస్ చేయకూడదన్నమాట సో जस्ट इला अप्लाई चेसुकोवाली हेयर कैते सो मैक्सिमम नेनु डैली यूज चेस्तू उंटानंडी सो नाइट टाइम ओकवेळ आयिल पेट्टुकोवाली अनंटे अप्पुडु आयिल मात्रमे पेट्टुकुंटानु मार्निंग हेड बाथ चेस्तू उन्नानु अंटे सो लेदंटे मैक्सिमम हेयर सीरम अयिते यूज चेस्ता अन्नमाट सो इला अप्लाई चेसुकुन्नाक मन हैंड कंता इदि कोंचेम జిగురుగానే ఉంటుందండి సిరమ్స్ అయితే సో లివాన్ కాని ఏదైనా యూస్ చేయొచ్చు మీకు ఏది యూస్ఫుల్ అయితే అది యూస్ చేయండి సో నేనైతే మామా అర్త్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే సో ఇలా అప్లై చేసేసుకున్నాక చూసారు కదా మొత్తం అంతా అప్లై చేసేసాను అన్నమాట హెయిర్ కి సో ఇప్పుడు నేను స్కాల్ప్ కి హ్యాండ్స్ పెట్టి మొత్తం మసాజ్ చేసుకుంటా ఒక 10 మినిట్స్ డైలీ మసాజ్ చేసుకుంటానండి సో దీని వల్ల ఏంటి అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది సో స్కాల్ప్ కి సో అప్పుడు మనకి రూట్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయండి సో డైలీ 10 మినిట్స్ మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఓన్లీ ఫింగర్స్ తో సో ఈ 4 ఫింగర్స్ ఉంటాయి కదా సో ఈ 5 ఫింగర్స్ సో ఇలా పెట్టి మీరు మసాజ్ చేసుకోవాలి ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి బాగా అవుతుంది సో రూట్స్ కి బాగా ఉపయోగపడుతుందండి సో అందుకని ఒక 10 మినిట్స్ రిలీఫ్ కోసం హెయిర్ కి సో మనం మసాజ్ చేసుకుంటాం హెయిర్ నైతే సో మొత్తం ఇలా మసాజ్ చేసుకోవాలి మొత్తం స్కాల్ప్ కంతా సో హెడ్ కి స్కాల్ప్ కి మొత్తం మసాజ్ చేసుకొని सो डैली मसाज चेसुकोवडं वल्ल सो मन हेयर अनेदी स्ट्रांग गा उंटुंदी अलाने हेल्थी गा उंटुंदंडी सो मैक्सिमम डैली हेयर
కేర్ రొటీన్ అయితే తీసుకోవాలన్నమాట. నైట్ హెయిర్ కేర్ రొటీన్ జస్ట్ ఒక 10 మినిట్స్ తీసుకున్నా కానీ మన హెయిర్ అనేది అయితే చాలా హెల్తీగా ఉంటుందండి. సో డైలీ 10 మినిట్స్ హెయిర్ కేర్ రొటీన్ తీసుకున్నా కానీ ఏంటి యూజ్ అంటే, సో మనం ఇప్పుడు డ్రైయర్ యూజ్ చేస్తూ ఉంటాం, స్ట్రైట్నర్ యూజ్ చేస్తూ ఉంటాం, హెయిర్ బ్రేకేజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే రీగ్రోత్ వస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి సో స్ట్రాంగ్ హెయిర్ గా ఏర్పడుతుంది మన హెయిర్ అయితే. సో అందుకు డైలీ ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇది థర్డ్ స్టెప్ అండి. సో మసాజ్ చేసేసుకున్నాక సో జడ వేసేసుకోవాలన్నమాట. జడ వేసుకోవడం వల్ల ఏంటి అంటే సో బ్రేకేజ్ అవ్వదన్నమాట, సో రిలీఫ్ అవుతుంది. సో అందుకని జడ వేసేసుకొని పడుకోవాలి. ఒకవేళ మీకు జడ వేసుకోవడం ఇష్టం లేకపోతే సాటిన్ క్యాప్స్ వస్తున్నాయండి, సో అవి యూజ్ చేసేసి కూడా మీరు పడుకోవచ్చు అన్నమాట. సో స్మూత్గా ఉంటుంది కాబట్టి ఏ బ్రేకేజ్ ఉండదన్నమాట అలాంటి క్యాప్స్ యూజ్ చేయడం వల్ల. సో నేనైతే మ్యాక్సిమం జడ వేసుకొని పడుకోవడానికి ట్రై చేస్తానండి, హెయిర్ అనేది బ్రేకేజ్ అవ్వదన్నమాట. సో ఒకవేళ మీకు జడ వేసుకోవడం ఇష్టం లేదు అంటే ఇప్పుడు క్యాప్స్ కూడా వస్తున్నాయండి, సాటిన్ క్యాప్స్. సో అవి పెట్టుకొని కూడా మనం మసాజ్ చేసేసుకున్నాక అది హెయిర్ అంతా, సో ఒకవేళ ఆయిల్ పెట్టుకున్నప్పటికైనా మన సాటిన్ క్యాప్స్ వస్తున్నాయి. సో సాటిన్ క్యాప్స్ పెట్టేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు అన్నమాట. సో మనం బ్యాండ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో రబ్బర్ బ్యాండ్స్ కూడా ఎలా ఉండాలి అంటే సిల్కీగా ఉండాలన్నమాట, చాలా స్మూత్గా ఉండాలి క్లాత్ అనేది అయితే. సో అలాంటివి మాత్రమే ప్రిఫర్ చేయాలి అన్నమాట. సో ఇలాంటి క్యాప్స్ కూడా వస్తున్నాయి ఇలాంటి క్లాత్స్లో, సో అవి కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బ్రేకేజ్ ఉండదు, హెల్తీగా ఉంటుందన్నమాట హెయిర్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో నైట్ హెయిర్ కేర్ మీరు ఏది యూజ్ చేసినా పర్లేదు, ఒకవేళ ఆయిల్ యూజ్ చేసినా కానీ. సో విటమిన్ ఈ క్యాప్సిల్స్ లేకపోతే ఆల్మండ్వి కొంచెం ఇలా స్ప్రే చేసేసుకొని మన మసాజ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలన్నమాట 10 మినిట్స్. సో చూసారు కదండి నైట్ హెయిర్ కేర్ రొటీన్ నేను ఎలా చేసుకుంటాను అని. సో ఇది తరచూ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుందండి. సో మసాజ్ చేసుకోవడం వల్ల నేనైతే సిరమ్ యూజ్ చేశాను కదా. సో ఒకవేళ మీ దగ్గర సిరమ్స్ మీకు అలవాటు లేకపోయినా కానీ మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ సో ఇలా యూజ్ చేయడం వల్ల కూడా మన హెయిర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మెయిన్ మసాజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, మసాజ్ అయితే కంపల్సరీ చేసుకోవాలన్నమాట 10 మినిట్స్. సో హెయిర్ నైట్ టైం ఎందుకు చేసుకోవాలంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మసాజ్ చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుందన్నమాట హెయిర్ అనేది అయితే. సో రూట్స్ కి స్ట్రెంగ్త్ ఇచ్చినట్లు అవుతుందన్నమాట మసాజ్ చేసుకోవడం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కాబట్టి. సో హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలానే హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది, సో స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట హెయిర్ అయితే. సో మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. నేను ఎందుకు రెగ్యులర్ గా ఇలా యూజ్ చేస్తాను అంటే మాక్సిమం నేను హెయిర్ డ్రైయర్ కానీ స్ట్రైట్నర్ కానీ యూజ్ చేస్తూ ఉంటాను. సో హెయిర్ అయితే లాస్ అవుతుంది, అలానే స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రెంగ్గా ఉండాలి కాబట్టి. సో మనం కొన్ని పాటించాలన్నమాట. మాక్సిమం నైట్ అయితే హెయిర్ కేర్ రొటీన్ నేను తరచూ ఇలానే తీసుకుంటూ ఉంటాను, ఏదో ఒకటైతే అప్లై చేస్తూ ఉంటానండి. సో నేను ఇవాళ నేను సిరమ్ యూజ్ చేశాను కాబట్టి సో సిరమ్ అయితే నేను చూపించాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి, ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. So that's it for today's vlog. Keep watching such a creative vlogs. Thank you all. Bye.